సత్యం ఏంటో తెలుసు మీకా? అబ్బో మీ దగ్గర టాయ్స్ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారు తెలుసా? ఇంకా ఇంకా కొంతమంది వస్తారు మీ టాయ్స్ తోటి. మీరు ఒక స్టోరీ చెప్పండి, మీ దగ్గర ఉన్న టాయ్స్ తోటి ఒక స్టోరీ చేసేద్దాం. స్టార్ట్ ఓకే, తెచ్చుకో. చిన్న ప్రేయర్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న టాయ్స్ తోటి ఒక రిపేర్ చేయాలి రాని. మరి ఇంకా అక్కడే ప్రార్థన చేయకుండా ఏంటి అసలు అన్న ఫేస్బుక్ లైవ్ పెట్టేశారు చూడు. సరే చూడు, ప్రార్థన జాయ్ వచ్చినా రూత్ శ్రేసి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా, స్థుతులకు పాత్రుడా. మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఇలా స్థుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. చేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంత ఆసక్తి కలిగి వచ్చిన సెలీనాన్ని బట్టి, స్టేషన్ని బట్టి, రూతన్ జాయిన్ బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. చిన్న వయసు నుంచి కూడా వారు మీ వాక్యం వినడానికి ఎంతో శ్రద్ధ కలిగి వస్తుండగా ప్రభా, వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయమని అడుగుచున్న. రాబోయే రోజు వాళ్ళు ఎంతో చక్కగా తన్ని పరిచయం చేయగలిగినట్లుగా మీరు అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. పావని అక్కను బట్టి మీకు వందనములు, శ్యామ అక్కను బట్టి మీకు వందనములు, శాలేం అన్న కుటుంబాన్ని బట్టి మీకు వందనం, దర్శన్ బట్టి మీకు వందనం, తనకి ఇచ్చిన నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి మీకు వేల కొలదిగా వందనములు. గతించిన సంవత్సరం అన్నింటిలో గొప్ప కార్యములు చేశారు ప్రభా. అనేకమైన బలహీనతలు వచ్చినప్పుడు మీరు లేవనెత్తారు తండ్రి, మీకు స్తోత్రములు. మరి నూతన సంవత్సరం నూతన కార్యములు జరిగించమని అడుగు. సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యములు జరిగించేవాడా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభా, దర్శన్ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తను చేసిన పనిలో కావాల్సిన జ్ఞానంతో నింపండి. మీ యొక్క పరిచర్యలు ఇంకను బలంగా వాడుకోనమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రములు. ఇంకను రావాల్సిన వారు అనేక మంది ఉంటుండగా తండ్రి, వారందరూ కూడా త్వరపడి రావడానికి మీరు సహాయం చేయండి. వాక్యం చెప్తున్న అక్కను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీకు సిలువ చాటును మరుగుపరచండి. తన బిడ్డలకు అర్థమగ రీతిలో బోధించడానికి సహాయం చేయండి. నెట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కృప చూపించండి. ఈ దినము తండ్రి ప్రభా, చాలా మంది తెలిసి తెలియక ప్రభా క్రాకర్స్ మరి వాడుతుంటుండగా తండ్రి, వారిని బట్టి మీ సన్నిధికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆ పాపము జోలికి వారు పోకుండా సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి కీడు హాని కలగకుండా తండ్రి మీ కృప చూపించండి తండ్రి. ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న వారు తండ్రి వాటిని కాలుస్తూ ఉండగా ప్రభా, ఇంటిలో ఉన్న మాకు ఎవరికి తండ్రి ఏ హాని కలగకుండా నీ కృపను మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఇది ఈ యొక్క కార్యక్రమం నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ముగ్గురికి ముగ్గురు పిల్లలు వచ్చారు. ఓకేనా? ఆక్ పాక రే పాక అన్నట్టుంది. సరే, ఫస్ట్ వచ్చింది ఎవరు? స్టేసీ వచ్చింది కదా ఫస్ట్. కానీ స్టేసీ చెప్తామని అనుకో. స్టేసీ కథ చెప్తావా నీ దగ్గర ఉన్న బొమ్మలతోటి? అందరికి ఛాన్స్ మరి వచ్చేవరకు శమక్క కొంతసేపు. స్టేసీ చెప్పు, 1 మినిట్ లో నువ్వేం చెప్పగలవు, నీ దగ్గర ఉంటే ఆయస్ చూపించి చెప్పాలి. జాయ్ రూతన్ జాయ్, మీ కూడా తెచ్చుకోండి. మీ దగ్గర ఏ టాయ్స్ ఉంటాయి తెచ్చుకోండి. భలే ఉన్నాయరా, చెప్పు. ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేస్తున్నాం. శ్యామక్ ఇదిగా పాపకి ఇవ్వలేదు నాకు. చెప్పు. కానీ మాట వినిపిస్తుంది. అక్క కారు ఎక్కి డ్రైవ్ చేస్తుంది అక్కడ. ఎందుకు అన్ని రకాల వెహికల్స్ ఎందుకు ఎక్కుతున్నాడు? ఏది బాగుంటే దానిలో వెళ్తాడా? అబ్బో
పాల గ్లాస్ ఉన్నాయి కదా చూసింది అంతే నక్కలేదా అన్ని వెహికల్స్ ఎక్కితే నువ్వేంటి ఇక్కడే ఉన్నారంట ఆ లేడీ బగ్ మీద వెహికల్ పడతాడు చచ్చిపోతాను అనుకున్నాను ఇదే వెహికల్ మీద పడిపోయింది అండి చచ్చిపోయింది ఆటో కూడా ఉంది ఏమి దగ్గర అమ్మ నాకు ఇచ్చారా బాబు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాను కార్ పెట్రోల్ ఎక్కువైపోతుంది నాని ఇచ్చిందా యాక్సిడెంట్ అప్పుడు ఒక గేమ్ ఒక్క మినిట్ ఉంది నీకు టైం ఇండియాలో నుంచి హైదరాబాద్ వచ్చాయి తొందరగా వైజాగ్ కూడా వచ్చేయచ్చు ఫ్లైట్ ఎక్కు మధ్యలో మధ్యలో భోజనం పెట్టలేదు టీ టిఫిన్లు లేదు అలా అలసిపోతున్నారు వాళ్ళు అన్ని వెహికల్స్ ఎక్కి దిగి ఎలా స్టేసి నువ్వైతే ఏమి తినవా మధ్యలో రెస్టారెంట్ తీసుకెళ్ళు మొత్తానికి దారిలో ఈ అమ్మాయి దొరికింది కూతురంట బార్బీ డ్రెస్ చేసిందా బ్యాగ్ గిఫ్ట్ చేసిందక్క
విష్ చేసిందంట అక్క విష్. గిఫ్ట్ 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 ఇచ్చిందా? ఓకే టాలెంట్ వచ్చింది మొత్తానికి. రోజు స్టేసి రోజు అన్ని అన్నిటితో ఆడతావా నువ్వు? ఆన్సర్ చెప్పట్లే అడిగినా కూడా. నీ పేరు బార్బియా? వైజాగ్ వచ్చేసిందా? సూపర్ నాన్న, చాలా వస్తుంది. రేపు వస్తుంది అప్పుడు స్టార్ సీక్రెట్ గా వెళ్ళింది. అప్పుడు చూసినప్పుడు చిన్న వచ్చిన స్టార్. ఓకే నాన్న, సూపర్ 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 గా చెప్పింది కదా. మరి చాలా చాలా బాగుంది నిజంగా. అన్ని వెహికల్స్ మీద అలా తిరిగి 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 ఎలా అయినా గానీ మొత్తానికి వైజాగ్ వచ్చేసింది, అందరిని కలిసింది, రోబోతో మాట్లాడేసింది. ఎంత బాగుందో కదా స్టేసి, చాలా 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 బాగుంది. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చెప్పండి మరి. క్లాప్స్ ఇచ్చేయి స్టేసి, తెలియనక్కకి క్లాప్స్ ఇచ్చే. ఏ వినిపించట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మరి టైం అయిపోతుంది కాబట్టి ఇంకొకరికి ఛాన్స్ ఇద్దామా స్టేసి? రెడీగా 1 మినిట్ లో మరి. ఇక్కడ జోజో జాయ్ అని అడుగుతున్నారు, వాళ్ళకి 1 మినిట్, సెలీనా వాళ్ళకి 1 మినిట్, మరి ఇంకా ఛాన్స్. ఓకే స్టేసి, చాలా చాలా బాగా చెప్పాను, వెరీ వెరీ గుడ్. ఒకసారి మరి ఇంకా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. రుత్ అండ్ జాయ్, వన్ మినిట్ లో మీరు ఏంటో చెప్పాలి స్టోరీ. కలిసి చెప్పండి మరి ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు. చెప్పు. వార్త వెళ్ళిపోతున్నాడు అక్క, చూసావా? ఒక హీరో అతను
వాళ్ళందరూ సువార్త వింటున్నారా? ఓ మిషనరీ గారు, మిషనరీ గారి పేరేంటి? జాయ్ పేతురా? టోటు. ఓకే ఓకే టోటు. ఎవరు? ఉండమ్మా అని కంగారు పెట్టుకు నువ్వు. రూత్ మనం ఎందుకు ప్రిపేర్ అవటం లెసన్స్ ఇప్పుడు అప్పుడు ఇచ్చినా సరిపోతుంది వీళ్ళకి. ఏ టీచర్ రాకపోయినా వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే వెరీ గుడ్ అక్క. చూసా హీరో అంటే హీరో. సువార్త చెప్పడానికి వెళ్ళాడు, అంత మందికి సువార్త చెప్పారు, ఎంత రాసేసారు, అంతమంది రక్షించబడ్డారు. ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. కాల్ ఎప్పుడు వచ్చేస్తే నాన్న, ఎక్కువ దూరం అలా నొక్కి పట్టేస్తా. ఓకే ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 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 సెలీనా. చాలా బాగుంది జాయ్, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 9 10 20 50 100 1000 మనకు ఒక కొత్త ఫ్రెండ్ కూడా ఇక్కడ కూడా రెడీగా ఉన్నాడు అక్క, మేము కూడా చెప్తాం అక్క. సూపర్ చెప్పింది రూత్. రూత్ సూపర్ చెప్పు. ప్రైస్తలాడ్ చక్కర్ బాబాయ్. ప్రైస్తలాడ్ శ్యామలత. సెలీనా మాట్లాడుతుంది బాబాయ్, చూడు. జోకర్ బాబాయ్ చూస్తున్నా, చెప్పు. వాయిస్ మార్చు సెలీనా.
అంటావు నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి నేను క్రికెట్ ఆడుకోవాలి తర్వాత మూవీస్ చూడాలి ఓకే బాయ్ వావ్ సెలీనా సూపర్ గా చేసేసావు అంటే ఇంకా అవలేదు సూపర్ చెప్పావు బై జాక బాబాయ్ వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ ఎక్సలెంట్ సెలీనా నిమ్మకి ఇంకా చెప్పొద్దే బాగా చెప్పట్లా నువ్వే బాగా చెప్తున్నావు నువ్వు రూత్ అండ్ జాయ్ స్టేసీ మీరే బాగా చెప్తున్నారు నిమ్మక ఇంక వదిలే నువ్వు నువ్వు అసలు చెప్పకు వీళ్ళే చెప్తారు కదా పిల్లలు ఇంకా చెప్తారు హ్యాపీ నువ్వు చెప్తావా ఏం పిల్లలు మనం జూకి వెళ్ళామా ఆఫ్రికా వాటితో మాట్లాడండి మీరు మీరు మాట్లాడండి అందరికి హాయ్ బాగున్నారా నా పేరు నల్ల బియర్ నల్ల బియర్ అంటా నన్ను పప్పి కాదు బియర్ ఎరుకు బ్లాక్ బియర్ అంట సెల్ స్టెసి బియర్ అది బాబే నాకు సిగ్గేసేస్తుంది నాకు సిగ్గేస్తుంది బాబు నాకు సిగ్గేసేస్తుంది బాబు సిగ్గు పడకూడదంట చెప్తుంది చాలా అందంగా నాకన్నా
picture. అందం గురించి మాట్లాడుకుంటున్నారు మీరు. వీళ్ళు సెలీనా నేను అందం ఉన్నాయని చెప్పారు, అదేదో వచ్చింది నా అందం అంతా పాడు చేసి వెళ్ళిపోయింది. నేను నల్లగా ఉన్నాను. ఈ బాహ్య సౌందర్యాన్ని చూడలేదు, హృదయాంతరంగాల్ని చూస్తాడు, నీ మనసునే చూస్తారు ఏసయ్య తెలుసా? అవునా? అయితే నా హృదయం తెల్లగా ఉంటుందా? ఏసయ్య నీ హృదయాన్ని చూస్తారు, నీ అందాన్ని కాదు. అవునా? నల్లగా ఉన్నాను కదా, నువ్వేం బాధపడక్కర్లేదు. అయితే నేను లోపల చాలా సంతోషంగా ఉంటానా? అవును, చాలా తెల్లగా ఉంటానా? చావును. దగ్గరకు వచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది బాబాయ్. ఇప్పుడు జోకర్ బాబాయ్ గురించి
పావని అక్క ప్రార్థన చేస్తుంది జోకర్ బాబే ఊరెళ్తున్నాడు ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు మరి చెప్పేశాక అప్పుడు పావని అక్క ఓకే వారి పావని అక్క మరి నేనేమో హైదరాబాద్ వెళ్తున్నానక్క మరి ట్రైనింగ్ కి నా కోసం ప్రేర్ చేయనక్క జాగ్రత్తగా వెళ్ళి ట్రైనింగ్ అంతా మంచిగా నేర్చుకొని వచ్చేలా నా కోసం ప్రేర్ చేయనక్క ఇంకా మరి నేను బొండగుంది కదా బాగుందా మరి ఈ రోజు ఎవరు పా చేస్తారు వాళ్ళ పేరు ఈ పెన్ తోని రాసి చూపిస్తారక్క లాస్ట్ లో ఈ పెన్ రాస్తుంది బొండ పెన్ను సూపర్ ఉంది కదా నాకులాగే కలర్ కలర్ గా ఉంది కదా పిల్లలు ఈ రంగు రంగుల పెన్నుతో మీ పేరు రాస్తారు పిల్లలు లాస్ట్ లో ఎవరు బాగా చేశారు చూద్దామా అందరూ రెడీయా పిల్లలు ఓకే పావని అక్క ప్రేయర్ చేయండి అక్క పిల్లలు మరి ప్రార్థన చేద్దామా మనం అందరం జోకర్ బాబాయ్ కోసం మరి అందరు మోకాళ్ళు వేయండి మరి చక్కగా మన ముందుకు వచ్చి జోకర్ బాబాయ్ ఇప్పటి వరకు మనకి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు కదా మరి జోకర్ బాబాయ్ ప్రయాణమై హైదరాబాద్ రాబోతున్నారంట మనం అందరం ప్రార్థన చేద్దాం ఓకేనా మరి చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడా గొప్ప దేవ జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సేమి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంకాల సమయం నీ పాద సన్నిధిలోనికి రావడానికి చూపించిన కృప అంతటిని బట్టి వందనాలు ప్రభా మరి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా వెళ్ళి బాబు నిమిత్తం మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి స్తోత్రాలు ఇప్పటి వరకు నాయన తండ్రి బిడ యొక్క పరిచర్యలో నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి బిడ భవిష్యత్తులో నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా చదువు అంతటిలో తోడుగా ఉన్నావు అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన మరి ఇప్పుడు నాయన నీవు యవనంలో ఉంటూ ఉంటున్నాడు ప్రభా మరి తన భవిష్యత్తు నిమిత్తము ప్రభా అనేకమైన ఆలోచనలు బిడ కలిగి ఉంటున్నాడు తండ్రి సమస్తము నీవు ఎరిగిన దేవుడివే ప్రభా మీకు స్తోత్రాలు నాయన అయ్యా ఇదిగో మా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు మా మార్గంలో నీ మార్గం వంటివి కావు అని సెలవిస్తున్నావు ప్రభా ఎవరు నీ మీద పూర్తిగా ఆనుకుంటారో వారిని సంపూర్ణ శాంతి సంతోషం గలవానిగా చేస్తానని సెలవిచ్చావు ప్రభా నీవు గొప్ప దేవుడు విడిచే దేవుడు కాదు నాయన అయ్యా మరి బిడ్డ ఏ ప్రయత్నాలు చేస్తున్నాడో నీవు నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి ఆ ప్రయత్నాలన్నింటిలో తోడుగా ఉండు ప్రభా తన భవిష్యత్తు విషయమై తండ్రి తన యొక్క ప్రభా అనేక విషయాల నిమిత్తమే ప్రభా ప్రయాణమే హైదరాబాద్ ప్రాంతానికి వస్తుంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తను ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి క్షేమాన్ని దయచేయండి ఎక్కుచు దిగుచున్న వాహనాలు మీరు ముద్రించండి ఎటువంటి వైరస్ అంటకుండా ముట్టకుండా సహాయం చేయండి నాయన క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి ప్రతి ఒక్క తీసుకుని వస్తున్న వస్తువుని ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ముద్రించమని మీ రక్త ప్రోక్షణ ఉంచమని అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రాలు మరి రాబోతున్న స్థలాన్ని ముందుగానే మీరు శుద్ధి చేయమని అడుగుతున్నాను మరి అక్కడ చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచండి ఎవరిని బట్టి నాయన ఎటువంటి డిస్టర్బెన్సెస్ తనకు కలగకుండా సహాయం చేయండి నాయన అక్కడ రూమ్మేట్స్ కానీ నాయన ఉండే యొక్క ప్రాంతాన్ని అంతటినీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకునండి ప్రభువా మీకు స్తోత్రాలు అక్కడ ఫుడ్ అవసరము నాయన ఇంకేమేమి అవసరాలు తనకున్నాయో అవన్నీ కూడా మీరు సమకూర్చమని అడుగుతున్నాను మరి తండ్రి తన లోన్ విషయంలో కూడా మీ పాదాలు పట్టుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు తన బిజినెస్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని మహిమను పొందమని అలాగే మీ పరిచర్యలో ఘనంగా బిడ్డను వాడుకుని మహిమను పొందమని బిడ్డ భవిష్యత్తు అంతటిని మీ దయగల హస్తాలకు సమర్పణ చేసుకుంటూ నాయన ప్రయాణంలో తోడును కాపుదలను రక్షణ దయచేయమని ఏసై పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ పావని అక్క బై ఆల్ ది బెస్ట్ Benny Joker bye bye పిల్లలు చెప్పండి అన్నకి ఆల్ ది బెస్ట్ జోకర్ బాబాయ్ ఆల్ ది బెస్ట్ జోకర్ బాబాయ్ రోజు చెయ్యండి సూపర్ సూపర్ జోకర్ బాబాయ్ మెమరీ వర్సెస్ యాక్టివిటీ ఓన్లీ 10 మినిట్స్ ఉంది మీకు 10 మినిట్స్ లో టక టక్క చూపించేయాలి ఎవరు లెసన్ చెప్పొద్దు ఓకే లెసన్ చెప్పొద్దు చూపించండి మీ దగ్గర ఉన్నది మీరు ఎక్కువసేపు చూపిస్తూ ఉన్నారు అనుకోండి నేను వేరే వాళ్ళని స్పాట్ లైట్ చేసేస్తా ఇది అక్కడ ఆగిపోద్ది రాజేష్ అన్న వచ్చారు ఓకే బాగా రాసావు చాలా బాగుంది
సూపర్ సూపర్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ట్రూత్ జాయ్ బాబు, ఓకే చాలా బాగా రాసినా, వెరీ గుడ్. ఓకే నాన్న, ఓకే బాగుంది. ఓ సూపర్, చాలా బాగా రాసావు జాయ్. ఓ వండర్ఫుల్, చాలా బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే నాన్న, చెప్పండి చెప్పండి నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ నాన్న. సెలీనా, ఓ బారా ప్రైజ్ లాడ్ నాన్న. సెలీనా తల్లి, ఓకే చూపించు నాన్న. ఓకే బాగా రాసానా, వెరీ గుడ్, బాగుంది. ఓకే నాన్న చెప్పు. రేపు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. God bless you, Nana. Oh, very good. Angry put on squad. Okay, okay. Abigail. Okay. Nabal. Oh, very good, very good. God bless you, Nana. Oh, chala bondi. Very good. Super. Selena. Thank you, Nana. Praise you, Nana. God bless you. వెరీ గుడ్. ఓ బొమ్మలు భలే ఉన్నాయి. ఓకే 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 నాన్న, బాగా చేసావు, వెరీ గుడ్. ఓకే ఏంటది, ఏంటది నాన్న, మా హోంవర్క్ యాక్టివిటీయా? హోంవర్క్ యాక్టివిటీ, ఓకే ఓకే. ఓ వెరీ గుడ్ అన్న, ఓకే ఓకే నాన్న. ఓ వెరీ నైస్, చెప్పు నాన్న. మాట రావట్లేదు నాన్న. ప్రైజ్ లాడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ నాన్న. చాలా బాగా రాసాను అన్న, బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇవాళ హాలిడే కాబట్టి ప్యూలా యాక్టివిటీ చేసి
ఓకే నాన్న చెప్నానా ముఖ్యమైన మాట క్రోధమును చల్లార్చును చెప్తానన్నా మృదువైన మాట క్రోధమును రేపును చల్లార్చును చెప్పు చెప్పు చూసి చెప్నానా మృదువైన మాట క్రోధమును చల్లార్చును నెప్పించు మాట కోపమును రేపును ప్రైజ్ లన్నానా జోయల్ గాడ్ బ్లెస్ యు జోయల్ చేసావా జాయ్ లిల్లీ జాయ్ అక్క హోంవర్క్ అక్క వెరీ గుడ్ మంచి డ్రాయింగ్ ముందైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును సామెతలు 15:1 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ చెల్లేది రెడీ అవుతుంది అక్క ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న అరే ఇంకెవరన్నా ఉన్నారా లేరు కదా అయిపోయారు ఆటలతో మొదలు పెట్టేసరికి పాట లేకుండా అయిపోయింది నిన్న ఇచ్చేద్దాం మరి ఎవరైనా ప్రిపేర్ అయ్యి వచ్చారేమో పిల్లలు ఎవరైనా పాటకి యాక్షన్ సాంగ్ చేయటానికి రెడీ అయ్యి వచ్చారా గురువు ఎంజాయ్ మీకు ఎవరన్నా వాళ్ళే పాడుకొని వాళ్ళే చెయ్యాలి చేస్తారు చెయ్యండి ఏం పాట అన్మ్యూట్ చేసుకోండి ఓకే ఇంకా వెనక్కి వెళ్ళు నీ ఫేస్ కనిపించట్లా నువ్వు కనిపించట్లా ఓకే చేయండి పిల్లలు మీరు కూడా పొజిషన్కి వచ్చేయండి పిల్లలందరూ రావాలి పొజిషన్ జాయ్ వెరీ గుడ్ జాయ్ ఓకే రూత్ అండ్ జాయ్ అందరు రెడీగా ఉన్నారు మీరు చేస్తూ ఉంటే మీతో పాటు పిల్లలందరూ చేస్తారు start మేఘాలి విశ్వాసంలో నడవాలి సింధు
మనస్సు తేవాలి, అందరిలో మెలగాలి, విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడి దేవుడు మెచ్చాలి, ఏ చోట నీవు ఆయన హెచ్చాలి, ఏ అట్ట ఆడినా దేవుడు మెచ్చాలి మెచ్చాలి, ఏ చోట నీవు ఆయన హెచ్చాలి. ఓకే, వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్, సూపర్ సూపర్ గా చేశారు. మీరు చేస్తూ ఉంటే అందరూ మిమ్మల్ని చూసి చేశారు. ఈ రోజు మీరు అందరితో యాక్షన్ సాంగ్ చేపించారు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. కూర్చో. ఏంటది? నాకేం అర్థం కాలేదు. ప్లేస్ లో కూర్చోమంటున్నారా? పిల్లలు మీరందరూ కూడా కూర్చోండి. మీరు కూర్చుని పోతే వాళ్ళు కూడా కూర్చుని పోతారు. ఓకే పిల్లలు, మరి చక్కగా ఈరోజు డాల్స్ తో లెసన్ చెప్పేశారు మీరు. నిమ్మి అక్క కన్నా బాగా చెప్పారు, జోకర్ బాబే కన్నా బాగా చేశారు కదా. అబ్బా ఎదిగిపోయారు. దేవుడు ఇంకా ఇంకా మిమ్మల్ని ఇలాగే వాడుకోవాలి. అయితే చక్కటి లెసన్స్ చెప్పేశారు, మెమరీ వర్స్ చెప్పారు, యాక్టివిటీ చేసి చూపించారు, ఇప్పుడు సాంగ్ చేశారు. ఏది తక్కువ లేదు కదా. సూపర్ పిల్లలు మీరు, సూపర్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీకు నాకు మాకు మీరు ఇచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. సండే స్కూల్కి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. రాలేని బిడ్డలకు కూడా మీరు ఆసక్తిని కలిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రభా, వాక్యం చెప్తుండగా నన్ను వింటున్న బిడ్డల్ని కూడా మీ మరుగున భద్రపరచండి. మేము మాకు జ్ఞానం చేత నింపండి తండ్రి. మరి మాకెవ్వరికి కూడా నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయమని అడుగుచు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? అదోనీరామ్ జెట్సన్. ఇప్పుడు నేను మిమ్మల్ని లెసన్ అడిగితే మొత్తం చెప్పేయగలరు. మీరు ఎంత ఎక్సలెంట్ గా గుర్తుంచుకుంటున్నారు. ఏసే మంచి మెమరీ పవర్ ఇచ్చారు మీకు కదా. కదా అందరికి గుర్తుంది కదా పిల్లలు. వా, అందరికి గుర్తుంది. ఇలా నీకు గుర్తుందా? గుర్తుందా నీకు? ఏం చెప్పుకుంటున్నామో గుర్తుందా? స్టేసి సరి కూర్చోవాలి. ఎవరు చెప్తున్నారు? అడోనీరామ్ అనొచ్చు, అడోనీరామ్ అనొచ్చు, జెట్సన్. అడోనీరామ్ జెట్సన్, అడోనీరామ్ జెట్సన్. ఓకేనా పిల్లలు? ఓకే, అడోనీరామ్ జెట్సన్. మనం చాలా మంది మిషనరీస్ గురించి చదివాము, నేర్చుకున్నాము. మీరు ఇక్కడ లెసన్స్ చెప్తుంటే విన్నారు. కానీ అడోనీరామ్ జెట్సన్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది కదా. మిషనరీ లెసన్ చాలా డిఫరెంట్ ఉంది కదా. చాలా రకాల సఫరింగ్స్ లో అక్కడ సఫర్ అవుతూ మొన్నటి వరకు ఎక్కడ ఉన్నాడని చెప్పుకున్నాం మనం? జైల్లో ఉన్నాడు కదా పిల్లలు, కదా. జైల్లో కూడా ఎలా ఉన్నాడు? వచ్చి అవునవును అవును. ఓకే, అయితే మరి
అలాగా అటోనీరామ్ జడ్సన్ చాలా కష్టపడి అక్కడ ప్రయాసపడి ఒక బైబిల్ని బర్మిస్ లోకి అంటే బర్మా లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు కదా. మనం విలియం కేరీ గారి విషయంలో కానీ ఇంకా హడ్సన్ టాలర్ గారు వీళ్ళందరూ చాలా మంది వాళ్ళు ఏ ప్లేసెస్కి అయితే వెళ్తున్నారో ఆ ప్లేసెస్ లో ఆ లాంగ్వేజ్ లోకి వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుని బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ అడోనీరామ్ జడ్సన్ కూడా అలానే చేస్తున్నారు. ఓకే, మరి అడోనీరామ్ జడ్సన్ ఒక వాక్యాన్ని ఎక్కువగా తన థర్డ్ ఇయర్ నుంచి కూడా ఒక వాక్యాన్ని పాట రూపంలో పాడుకుంటూ ఉన్నారు. మీకు నేను చాలా సార్లు చెప్పాను, ఎవరన్నా గుర్తు చేస్తారా రిఫరెన్స్? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. ఏం చేయాలి, భలే గుర్తొచ్చిందా మీకు? 1650. ఇక మీరు లైఫ్ లో మర్చిపోకూడదు ఈ వచనాన్ని. ఎందుకు అని అంటే ఏసయ్య ప్రతిసారి మంత కూడా చెప్తున్నారు పిల్లలు, అవునా కదా? లేకపోతే మనకి ఎందుకు ఈ జూమ్ సండే స్కూల్, అవునా? అవునా కదా. కాబట్టి ఏసయ్య ఆ రోజు అడోనీరామ్ జడ్సన్ తోటి ఈ రోజు మనకి అస్తమానం చెప్తున్నారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని. మరి ఏసయ్య మాటలు మనం ఎన్నో 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 వింటూ ఉన్నాం కదా. మరి మనం ఫ్యూచర్ లో కూడా ఏం చేయాలి, మీరు కూడా పెద్దోళ్ళైనాక ఏం చేయాలి, ఎవ్వరికైతే ఏసయ్య అనే మాట వినని వాళ్ళు ఉన్నారు, వినని ప్లేసెస్ ఉన్నారు, ఆ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి మీరు వెళ్ళి సువార్త చెప్పాలి. ఇప్పుడు అదోనీరామ్ జడ్సన్ బర్మాకే ఎందుకు వెళ్ళాడు పిల్లలు? బర్మాలో ఏ మతం ఉందని చెప్పుకున్నాం? బుద్ధుణ్ణి పూజిస్తూ ఉన్నారు కదా, బుద్ధుడిని ఆరాధిస్తూ కదా, వాళ్ళందరూ కూడా బుద్ధిస్టులే. అయితే అక్కడ ఏసయ్య మాట వినబడితే పిల్లలు చంపేస్తారు. కానీ అలాంటి చోటికి అంత భయంకరమైన పనిష్మెంట్స్ ఉంటాయని తెలిసి, డేంజరస్ ప్లేస్ అని తెలిసి అడోనీరామ్ జడ్సన్ అక్కడికి వెళ్ళాడు కదా. ఎవరితోటి వెళ్ళాడు? భార్యతో వెళ్ళాడు కదా, అన్ తన పేరు కదా. అయితే అంతటి తను వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత పనిష్మెంట్స్ మనం చూసాము, జైల్లో పెట్టారు, ఇవన్నీ అయినాయి. అయితే తనకి పెళ్ళైనాక నెక్స్ట్ ఇయర్కి ఒక పాప పుట్టింది పిల్లలు. పాప పుట్టింది కానీ పాప చాలా జస్ట్ 8 మంత్స్ బ్రతికింది. 8 మంత్స్ వచ్చేసరికి అక్కడ వీళ్ళు చెప్పాం కదా మనం, అక్కడ పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరికి ఇంకా పరిచయం అవ్వలేదు, ఎవరు ఏం తినాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, ఏమా చిన్నపిల్లే అండ్ కూడా. అయితే చిన్న పాపను ఎలా చూసుకోవాలో తెలియలేదు. చిన్న పాపకి సిక్ అయ్యింది, ఆ చిన్న పాపను ఎక్కడికి తీసుకెళ్లి చూపించాలో వీళ్ళ భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు. ఇలా ఇలా ఉండి వీళ్ళకి సరైన ఇల్లు కూడా లేదనుకున్నాం కదా పిల్లలు. వీళ్ళు కొత్తగా వెళ్ళారు కదా, అడోనీరామ్ జడ్సన్ అండ్ జడ్సన్ కొత్తగా వెళ్ళారు కదా. వాళ్ళకి ఆ చిన్న పాప, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ చెట్ల కింద ఉండటమో లేకపోతే చిన్నగా టెంట్ వేసుకొని ఉండటం, ఇలాంటి పరిస్థితులు, దొంగచాటుగా బ్రతికిన రోజులు కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకు? రాజు ఎవరైనా ఏసీ గురించి మాట్లాడితే చంపేస్తారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తొందరగా బయటికి రాలేని పరిస్థితుల్లో అలా ఉంటూ ఉన్నప్పుడు ఆ పాపకి చాలా సిక్నెస్ వచ్చి చాలా అందమైన పాప పుట్టింది కానీ 8 మంత్స్ వచ్చేసరికి చనిపోయింది పిల్లలు. సరే, ఈలోపు మనం అడోనీరామ్ జడ్సన్ జైల్లో ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అతన్ని 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ లోపల ఉంచేస్తారు పిల్లలు. 2 ఇయర్స్ చాలా పనిష్మెంట్స్ ఇచ్చారు. 2 ఇయర్స్ తర్వాత అతన్ని బయటకు తీసుకురావటం జరిగింది. ఎందుకు అని అంటే అన్ జడ్సన్ ఉంది కదా, అంటే భార్య ఉన్నది కదా, ఆమె చాలా మంచి చదువు చదువుకుంది పిల్లలు. ఆ మంచి చదువుతోటి మంచి నాలెడ్జ్ తోటి ప్రార్థనలు చేసుకుంటూ ఏసయ్య సహకారంతో ఏసయ్య దీవెంతో అక్కడికి వెళ్ళి మనం చెప్పుకున్నాం కదా,
భోజనం పట్టుకెళ్తూ ఆ బాస్కెట్ లో పేపర్ పెన్ను పెట్టుకెళ్ళేది, అక్కడ గబగబ గబగబ రాసిచ్చేవాడు, బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసేవాడు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఆమెకున్న తెలివితేటలతోటి అక్కడ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు విలియం కేరీ గారి గురించి కూడా చెప్పుకున్నాం కదా, విలియం కేరీ గారు ఆ టైంలో ఇండియాలో ఉన్నారు కదా. అయితే ఆయన ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళు సఫర్ అవుతున్నారు, అదోనీరామ్ జడ్సన్ జైల్లో పెట్టేశారు, ఆ భార్య పాప చనిపోయి అలా సఫర్ అవుతూ ఉంది అయ్యో అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇద్దరిని భార్య భర్తలను ఇక్కడికి పంపించారు పిల్లలు. విలియం కేరీ గారు ఇంకొక ఇద్దరిని ఇక్కడికి పంపించి, ఆ జడ్సన్ జైల్లో ఉన్నారు, మీరేమో ఆ భార్య సిక్ అయింది కదా, ఆ పాప ఒకటి చనిపోయింది, మీరు జాగ్రత్తగా ఆయన్ని ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి, ఆవిడకి మంచి ఆరోగ్యం వస్తే గనక మంచి సువార్త చెప్తారు కదా అని చెప్పి అలాగా సాయం చేయటం కొరకు హెల్పింగ్ గా ఇద్దరిని భార్య భర్తల్ని, వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళే, వాళ్ళని పంపించారు పిల్లలు. సరే వాళ్ళు వచ్చారు, చూశారు, అసలు ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదు, పిల్లలు బాగా పాడైపోయింది. ఎందుకని రోజు భర్త దగ్గరికి వెళ్తుంది, అంటే జడ్సన్ దగ్గరికి వెళ్తుంది, ఫుడ్ పట్టుకెళ్తుంది, అవన్నీ దగ్గర దగ్గర ఉండవు కదా, ఎక్కడో అంటే వీళ్ళకి అసలు ఇల్లే లేదు కదా. అలాగే ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్తుంది, అక్కడ అదోనీరామ్ జడ్సన్ తోటి మాట్లాడుతుంది, ప్రార్థన చేసుకుంటున్నారు, బైబిల్ రాస్తున్నారు, మళ్ళీ అవన్నీ తీసుకొస్తుంది, ఇంట్లో చిన్న పాపను చూసుకుంటూ ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు పాప చనిపోయింది, ఈ ఆరోగ్యం కూడా పాడైపోయింది. అయితే అప్పుడు వీళ్ళని ఇద్దరిని పంపించారు కదా, వాళ్ళు వచ్చి చూసి నీ పరిస్థితి అస్సలు బాగాలేదు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నిజంగా నువ్వు అసలు చాలా పాడైపోయావు, కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళి రావాలి ఒకసారి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని రా, మనకి అక్కడ ప్లేసెస్ అన్ని అలవాటు, మనకి మంచి డాక్టర్స్ ఉన్నారు కదా అంటే ఒకసారి వెళ్ళి ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉండి వచ్చింది పిల్లలు. వచ్చింది, వస్తే సరే ఈలోపు ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు కదా మిషనరీస్, వాళ్ళిద్దరు ఏం చేశారు, ఇంకా పెద్దవాళ్ళందరితో మాట్లాడి మొత్తానికి వీళ్ళందరూ కలిసి ప్రార్థనలు చేసుకుంటే ఇటు ఆన్ బర్మకు వచ్చింది, ఇతను జైల్లో నుంచి విడుదలయ్యాడు. సరే వచ్చాడు, వచ్చిన తర్వాత చాలా కొద్ది రోజులకే మళ్ళా ఒక సంవత్సరానికి ఇంకొక బాబు పుట్టాడు. బాబు పుడితే చక్కగా రోజర్ అని పేరు పెట్టుకున్నారు, రోజర్ జడ్సన్ అని పేరు పెట్టుకున్నారు, చక్కగా ఎదుగుతాడు అనుకున్నారు పిల్లలు. జస్ట్ ఒక డేస్ కూడా అవ్వలేదు పిల్లలు, 1 మంత్ కూడా అవ్వలేదు, అవ్వకుండానే ఆ బాబు అక్కడ క్లైమేట్ కి సరైన ఇల్లు లేకపోవటం వల్ల ఆ క్లైమేట్ కి ఆ బాబు కూడా చనిపోవటం జరిగింది. చాలా కొద్ది రోజులకి ఆమె కూడా చనిపోయింది పిల్లలు, చాలా కొద్ది రోజులకే ఆయన కూడా చనిపోవటం జరిగింది. ఇలా అయిపోయేసరికి ఏంటి పరిస్థితి అని చెప్పి జడ్సన్ గారికి, ఆయనకి ఆశ ఉంటది కదా, ఎంత సువార్త చెప్తున్నా, ఎంత మిషనరీగా వెళ్ళినా నాకు పిల్లలు ఉండాలి కదా, నా భార్య ఉండాలి, చక్కగా మేము కూడా సంతోషంగా ప్రార్థనలు చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి, ఇవన్నీ ఉంటది కదా. అలా అనుకున్న టైంలో ఇలా అయ్యేసరికి పిల్లలు, ముందు పాప చనిపోయింది, తర్వాత బాబు పుట్టాడు చనిపోయింది, పుట్టిన తర్వాత భార్య చనిపోయింది. అయితే ఇలా ఉంటే చాలా డిప్రెస్ అయిపోయాడు పిల్లలు, చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఓకే, తను కాలేజ్ స్టడీస్ లో వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి ఎక్కడికి వెళ్ళేవారు అని చెప్పుకునేవాళ్ళం మనం, అతను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేవారు మర్చిపోయారా, 3 ఫ్రెండ్స్ కాలేజ్ అయిపోయినాక ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు వాళ్ళు. మర్చిపోయారా పిల్లలు, అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారని చెప్పుకున్నాం కదా, గుర్తొచ్చిందా, గుర్తొచ్చిందా, ఓకే. అయితే ఈ అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ఇతనికి అలవాటు కదా. ఇంకో ఈమె అన్ జడ్సన్, ఈమె ఎప్పుడైతే ఇంత చాలా ప్రయాసపడింది బైబిల్ తర్జుమా చేయటంలో, లాంగ్వేజ్ అంతా నేర్చుకుంది. ఇంకో విషయం తెలుసా పిల్లలు, ఈమె ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ చాలా అందంగా ఉంది కదా, కదా చాలా అందంగా ఉంది, నెక్స్ట్ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది, అన్ని విషయాలు తెలుసు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఒక పెద్ద అధికారితో కూడా మాట్లాడిందండి,
మాట్లాడితే వాళ్ళు కూడా అప్పుడు భలే ప్రేమను పంచుతున్నారు మీరు, మీకేంటి అస్సలు కోపం రాదా ఇలా మాట్లాడారంట ఏమితోటి, చాలా చాలా సంతోషపడిందంట, అమ్మాయిలందరూ మారితే ఏసైన్ తెలుసుకుంటే చాలా బాగుంటది అని చెప్పి చాలా సంతోషపడింది. అయితే వీళ్ళిద్దరూ కూడా పరమాలో గడుపుతూ ఉన్నారు, ఈలోపు ఇద్దరు చనిపోయారు పిల్లలిద్దరు. అయితే ఏమి కూడా చనిపోయింది. ఏమి ఎక్కడుంది అని అంటే అమ్మ బర్మాలో ఉన్నంత కాలం ఈ ఇంట్లో ఉండటం జరిగింది పిల్లలు. అయితే ఈ ఇంట్లో అప్పట్లో ఉన్నప్పుడు ఇది ఓల్డ్ బిల్డింగ్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, ఇప్పుడు దీన్ని ఈ విధంగా తయారు చేశారు. అందరూ వెళ్ళి చూడటానికి వీలుగా బర్మాలో ఈ ఇంటిని అంటే ఆయన ఇక్కడ తిరగటం ఇదంతా కూడా అమ్మ కలిసి పనులు చేయటం, కొంతమందికి సువార్త చెప్పటం, బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం ఇవన్నీ చేసింది కాబట్టి ఆమె గుర్తుగా అలా ఉంచేసి ఇదిగో ఇంత ఇప్పుడు కలర్ఫుల్ గా దీన్ని తయారు చేయటం జరిగింది పిల్లలు చూడండి. అలాగే అండ్ ఇక్కడ ఈయన జడ్సన్, ఈయన జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా కాలం శ్రమపడి ప్రార్థనలు చేసి అన్ని చేసినప్పుడు ఒక్కొక్కరితో మాట్లాడాలంటే భయం అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఎవరితో మాట్లాడినా ఏసే గురించి అని చెప్పేసరికి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారు సార్. అలాంటిది 6 ఇయర్స్ పిల్లలు, 6 ఇయర్స్ జడ్సన్ గారు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా అడవిలోకి వెళ్ళిపోయి 40 డేస్ ఉండి ఆయన చనిపోయినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాడు కదా, అప్పుడు అడవిలోకి వెళ్ళిపోయాడు పిల్లలు. ఎందుకని తను కాలేజ్ స్టడీస్ లో ఉన్నప్పుడు కూడా అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడు. అలాగే ఇక్కడ కూడా ఒంటరిగా ప్రార్థన చేసుకుని మళ్ళా అమ్మో నేను ఏసే కొరకు నిలబడాలి, నా సమయం అంతా వృధా అయిపోతుంది, ఏంటి నేను ఇలా చేసుకుంటున్నాను, నేను ఏసే కొరకు నిలబడాలి, ఏసే నేను ఏమైపోయినా పర్వాలేదు, ఏసే కొరకు చాలా మందిని నేను తీసుకుని రావాలి, వీళ్ళందరూ నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యం చేరాలి అని చెప్పి చాలా ఆలోచించుకొని 40 డేస్ చాలా ప్రేయర్స్ చేసుకుని వచ్చాడు పిల్లలు. వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా, ఆమె చనిపోయింది కదా, చనిపోయినాక 8 ఇయర్స్ అక్కడే ఉన్నాడు పిల్లలు, 8 ఇయర్స్ కూడా ఒక్కడే పోరాడుతా ఉన్నాడు, ఒక్కడే పరిచర్య చేస్తా ఉన్నాడు. అలాగా 6 ఇయర్స్ కి ఇతను ఎప్పుడైతే బర్మా వెళ్ళాడో ఆ తర్వాత 6 ఇయర్స్ కి ఫస్ట్ ఇక్కడ ఒక అతను బ్రాహ్మణ్ ఉన్నాడు పిల్లలు, ఇతను ఏసైని తెలుసుకొని బాప్తిస్మం తీసుకోవటం జరిగింది పిల్లలు. చూసారా ఎంత ప్రయాసపడ్డాడు, 6 ఇయర్స్ అంటే మాటలే పిల్లలు. అదే మనమైతే ఒకరోజు 2 రోజులు 4 రోజులు చూస్తాం, ఒక 5 రోజులు చూస్తాం, అమ్మో వీళ్ళెవరు మారేలా లేరు, వీళ్ళెవరు ఏసై గురించి వినరు, అనవసరం ఇంకో చోటుకి వెళ్ళిపోదాం అని చెప్పి మనం వచ్చేస్తాం. కానీ ఎన్నో శ్రమలు పడుతూ అడోనీరామ్ జడ్సన్ ఏం చేశాడు పిల్లలు, 6 ఇయర్స్ ప్రార్థన చేస్తూ బైబిల్ని తర్జుమా చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో చిన్న చిన్నగా మాట్లాడుతూ ఏసు అని మాట వినబడకూడదు కానీ ఏసీ గురించి చెప్పాలి, అలా చెప్తూ చెప్తూ ఒక బ్రాహ్మణ్ణి అక్కడ మార్చడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని రోజులు అయ్యేసరికి ఇక్కడ క్యారెన్ అనే ఒక జాతికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అడవుల్లో అడవులు దగ్గర ఉంటాయి అక్కడ. సో క్యారెన్ అనే జాతికి చెందిన వాళ్ళలో ఒక అతను ఉన్నాడు, అతను ముందుగా బాప్తిస్మం తీసుకొని తీసుకున్న వాళ్ళందరినీ తీసుకోవడానికి వీళ్ళందరినీ సిద్ధపరిచాడు. ఈలోపు ఇతను సిక్ అయిపోయాడు. ఆయన పేరు ఏంటి అని అంటే ఇంకో జార్జ్ బోర్డ్మ్యాన్, జార్జ్ బోర్డ్మ్యాన్ అనే ఆయన ఈ కరెన్ అనే వాళ్ళకి బాప్తిస్మం పొందేంత వరకు కూడా వాళ్ళకి సువార్త చెప్పాడు. సరే ఈలోపు ఇతను చనిపోబోతా ఉన్నారు, ఇంకా మాక్సిమం ఇంకో 5-10 నిమిషాల్లో చనిపోతారు. అప్పుడు ఏం చేశారంటే నేను మీరందరినీ కూడా ఏసై వైపు త్రిప్పాను కదా, నేను చనిపోతే మరలా మీరు బాప్తిజం తీసుకుంటారో లేదో, మీరు ఖచ్చితంగా బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకోవాలి, పరలోక రాజ్యం చేరాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా కలిసి పరిచర్య చేస్తున్నారు పిల్లలు, జడ్సన్ గారు, ఇక్కడ జార్జ్ గారు, వీళ్ళందరూ కూడా. అయితే అప్పుడు ఈయన చనిపోయే ఇదిలో ఉంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చన్నారంట, కరేన్ తెగకు సంబంధించిన వాళ్ళందరూ, అయ్యగారు మేము తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటాము, మేము తప్పకుండా ఏసైకి బిడ్డలం అయిపోతాం అని చెప్పేసి ఆయన చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడే పడుకోబెట్టారు ఆయన్ని, ఆయన కళ్ళతో ఆయన చూసుకుంటూ ఉన్నారు ఈలోపు ఇక్కడ బాప్తిస్మం పిల్లలు. అయితే చూడండి ఇతను ఫస్ట్ బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి బర్మాలో, చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు కదా. వాళ్ళు యాక్చువల్ గా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, మనం చూసాం కదా ఆరెంజ్ కలర్, అలాంటిది ఇక్కడ చూడండి మామూలు డ్రెస్ లో ఉన్నాడు కదా. కాబట్టి ఇతను
ఫస్ట్ ఫస్ట్ అక్కడ చాలా ధైర్యం కావాలి. ఎందుకనంటే ఎవరన్నా యేసయ్య గురించి చెప్తుంటేనే గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, రాజులు ఒప్పుకోవట్లేదు అక్కడ. అలాంటిది ఇతనే స్వయంగా నేను యేసుక్రీస్తు యొక్క బిడ్డను అని అక్కడ చెప్పాడు అని అంటే ఎంత ధైర్యం ఉండాలి పిల్లలు. ఆ ఓకే, చచ్చిపోతే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతా, బ్రతుకుంటే నేను కూడా యేసయ్య గురించి చెప్తా అని చెప్పి ఈ విధంగా ఇతను మారాడు పిల్లలు. ఫస్ట్ మారిన వ్యక్తి బర్మ అంతట్లో ఇతను. అయితే ఇతను ఇక్కడ జడ్సన్ గారు బైబిల్ ని ట్రాన్స్లేట్ చేశారని చెప్పుకున్నాను కదా బర్మ లాంగ్వేజ్ లోకి, ఆ బైబిల్ ఇదే పిల్లలు. ఫస్ట్ బైబిల్ బర్మలో ఫస్ట్ బైబిల్. ఓకే పిల్లలందరూ మ్యూట్ లోకి వెళ్ళండి, మీరు అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే అయితే ఇంకా చూడండి, ఇక్కడ కూడా ఇతను కూడా కన్వర్ట్ అయ్యాడు పిల్లలు. ఇతను కూడా కొంతకాలానికి నేర్చుకున్నాడు యేసయ్య గురించి, అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆఖరికి ఓకే నేను కూడా బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పి ఇతను కూడా తీసుకున్నాడు పిల్లలు. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి చూడండి, కోదాయే అన్నది కదా. అయితే ఇతను ఎవరు అని అంటే, ఎవరైతే అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసి అక్కడ బాప్తిస్మాలు ఇచ్చి అక్కడ నరకం అనుభవిస్తా అంటే జైల్లో ఉంటూ భార్యను పోగొట్టుకొని బిడ్డల్ని పోగొట్టుకొని ఎవరైతే ఉన్నారో ఆ అదోనీరామ్ జడ్సన్ ఇవన్నీ అక్కడ అభిషేకం ఇచ్చి అంటే బాప్తిస్మం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఒక పాస్టర్గా చేశారు పిల్లలు. ఒక చర్చ్ కట్టి ఒక పాస్టర్గా చేశారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉందంట, ఓల్డ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ తీసుకొని పర్మిషన్ అడిగి బిల్డింగ్ తీసుకొని పెద్ద మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పి అదోనీరామ్ జడ్సన్ చాలా అరేంజ్మెంట్స్ చేశాడంట, పబ్లిక్ మీటింగ్, అందరు రావాలి అక్కడికి అని. తెరా చూస్తే పిల్లలు 15 మంది వచ్చారంట పిల్లలు, ఓన్లీ 15. ఆయన ఏమనుకున్నారు, 1000s లో వచ్చేస్తారని చెప్పి అన్ని అరేంజ్ చేశారు అదోనీరామ్ జడ్సన్. కానీ ఓన్లీ 15 మెంబర్స్ వచ్చారంట. అయినా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రార్థనలో పెట్టుకుంటూ, యేసయ్య నువ్వు తప్పకుండా కార్యం చేస్తావు, నేను ఇక్కడ 100 చర్చెస్ కట్టాలి, ఒక్క చర్చ్ కట్టడం కూడా అవకాశం లేదు, అలాంటి చోట 100 చర్చెస్ నేను ఇక్కడ కట్టాలి, ఏమైనా సరే 100 చర్చెస్ కట్టాలి, ఒక 8000 పీపుల్ని నేను ఈ వైపు మార్చాలి అని చెప్పేసి బాగా ప్రార్థన చేసుకునేవాడంట. తీరా స్క్రిప్ట్కి ఎవరన్నా వచ్చారా పిల్లలు? ఎవ్వరు అలా, అయినా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. అయితే చూడండి ఈ జడ్సన్ ఏం చేశాడంటే, ఇప్పుడు తనకి ఇంగ్లీషు వచ్చు, బర్మ లాంగ్వేజ్ వచ్చు కదా, బర్మిస్. అయితే వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే, తెలుగుగా ప్రజలకు కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక డిక్షనరీ కూడా రాయటం మొదలు పెట్టారు పిల్లలు. డిక్షనరీ ఏకంగా చూడండి ఎంత గొప్ప నాలెడ్జ్ చేసే ఇచ్చారు కదా. ఓకే అలాగే హ్యాన్స్, హ్యాన్ కూడా అక్కడ చాలా విషయాలు రాయడం చేసిందామ, ఎన్నో విషయాలు సువార్త పేపర్ ద్వారా వెళ్తుంది, మనం కొన్ని చోట్లకు వెళ్ళి చెప్పలేం కానీ మనం బుక్స్ రాస్తే కనుక ఆ సువార్త వెళ్తుంది అని చెప్పి తను కూడా అక్కడ రాయటం జరిగింది. చాలా సువార్త చేసింది కాబట్టి తన జ్ఞాపకంగా చూడండి, మెమరీ ఆఫ్ తన జ్ఞాపకంగా అక్కడ బుక్స్ కూడా ఉన్నాయి పిల్లలు. చూడండి ఎంత గొప్ప పరిచర్య చేశారో కదా. అయితే ఈమె చాలా తక్కువ కాలమే బ్రతికింది పిల్లలు. ఈ తక్కువ కాలం బ్రతికినా కూడా తను ఏం చేసిందంటే, నేను ఏమైనా సరే 14 ఇయర్స్ సర్వీస్ చేసిందంటే, ఏమా 14 ఇయర్స్, పెళ్లి చేసుకున్నాక 12 ఇయర్స్ కలిసి ఉందంతే. ఈ లోప ఆమె చనిపోయింది, 12 ఇయర్స్లో పెళ్ళైన తర్వాత 12 ఇయర్స్కే చనిపోయింది. సర్వీసు అంటే పెళ్లికి ముందే మొదలు పెట్టింది కాబట్టి 14 ఇయర్స్ సర్వీస్ ఆమె చేసింది పిల్లలు. ఈమె అమెరికా నుంచి వచ్చింది. ఓకే అయితే ఈమె చనిపోయిన తర్వాత చూడండి ఎంత పెద్ద ఇలా కట్టి ఆమె చేసిందంతా కూడా దీని మీద రాసి పెట్టడం జరిగింది పిల్లలు కదా. ఎంత అద్భుతం కదా, మనం చనిపోతే ఎవరు ఏం చెప్పుకోరు కదా కనీసం, కానీ వీళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టి. ఈ విధంగా యాన్ గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. యాన్ ఏం చేసిందంటే, తను ఎంతో హై పొజిషన్ లో ఉండేది, ఈ చిన్న చిన్న అలవాట్లు అసలు లేవు, మంచం అయితే మంచి మంచమే పడుకునేది, ఫుడ్ మంచి ఫుడ్ తినేది, మంచి ప్లేసుల్లో కూర్చునేది, మంచి మంచి సోఫాల్లో కూర్చొని ఇవన్నీ చేసేది. కానీ పిల్లలు ఏమైంది, ఇక్కడికి ఎలాగొచ్చింది, అవన్నీ విడిచిపెట్టింది. అవన్నీ ఏం అక్కర్లా, ఏసే కొరకు నేను బ్రతకాలి,
అని చెప్పి తను ఇక్కడికి వచ్చి తన హస్బెండ్ జైల్లో అడనిరామ్ జెట్సన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఎవరు తోడు రారు కదా పిల్లలు. ఎందుకని ఇప్పుడు ఆ ఊరులో ఎవరైనా వచ్చారనుకోండి ఆ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఎందుకు అక్కడికి వెళ్తున్నావు నువ్వు కూడా వేసే మాటలు వింటున్నావా నువ్వు కూడా జైల్లో వెళ్ళిపోతావు నిన్ను కూడా జైల్లో పెట్టేస్తాం అని చెప్పేసి అంటారు కదా పిల్లలు. అందుకని ఎవ్వరు వచ్చేవారు కాదు. అలా ఒంటరిగానే ఉంటూ తనకి ఎంతో హాయిగా బ్రతకాల్సిన పరిస్థితులను కూడా విడిచిపెట్టేసి నేను ఏసఐ కొరకు మాత్రమే బ్రతకాలి, ఏసఐ కొరకు నేను కొంతమందిని సంపాదించాలి, అంటే నేను కొంతమందికి సువార్త చెప్పాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ అలాగలాగ ఒక రోజు వీళ్ళందరితో బట్టలు తొక్కుంటున్నారనుకోండి, చాకలి వాళ్ళు ఒక చోట బట్టలు తొక్కుంటున్నారనుకోండి, అక్కడికి వెళ్ళిపోయేదండి, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఆమె కూడా బట్టలు తుక్కుంటున్నట్టు అలా ఉతుక్కుంటూ ఒక మాట మాట్లాడుతూ ఆడికి సువార్త చెప్పారు. అంటే సువార్త అంటే ఏసయ్య అనే మాట అనుకుండా నా దేవుడైతే నాకు ఇలా చేస్తాడు, నేను ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఇలా జరిగింది, నేను ఏసే తెల్లలో మాట్లాడుకుంటున్నాను అని తనకు తను చెప్పుకుంటూ ఆ విషయాలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేదంట. అలా చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆఫీస్కి వెళ్ళిందంట. చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ గురించి అదోనీరామ్ జెట్సన్ గురించి అందరినీ కలిసేది అని చెప్పి. అప్పుడు ఒక పెద్ద ఆఫీస్కి వెళ్ళినప్పుడు పెద్ద ఆఫీస్ ఒక మేడం ఉన్నారంట, అక్కడ చాలా హై పొజిషన్ లో ఉన్న మేడం. ఆమెని ఈ వెళ్ళి కలిసి ఎక్కడో సిగ్నేచర్ చేయించుకోవాలంట ఆన్ జెట్సన్. అయితే అక్కడికి వెళ్ళి సిగ్నేచర్ కొరకు వెయిట్ చేస్తుందంట. మేడం ఏమో ఏదో పనిలో ఉన్నారు, ఇంకా ఏమో ఫైల్స్ చూస్తూ ఉన్నారు. అలా అలా చూస్తూ ఉంటే ఆన్ జెట్సన్ అలా సైలెంట్గా ఉండి అలా ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరితో వేస్ట్ మాటలు మాట్లాడట్లేదంట, చాలా సైలెంట్గా ఉండి తన దగ్గరున్న బుక్స్ ఏయో చదువుకుంటూ అలానే వెయిట్ చేసిందంట. చాలాసేపు వెయిట్ చేసిందంట. అప్పుడు ఆ మేడం కనిపించిందంట. ఏంటి ఏమకి అసలు కోపం రావట్లేదు నా మీద, నేను ఇంతసేపు కూర్చోబెట్టేశాను కదా, ఇంకొకళ్ళు అయితే దెబ్బలాడేస్తారు కదా, ఏమికేంటి కోపం రావట్లేదు, ఏంటి ఆ బుక్ అలా చదువుతుంది లేకపోతే అలా కళ్ళు మూసుకునే ఉంటుంది, ఏం చేస్తుంది మా అని చెప్పి హలో ఇట్రండి అని చెప్పి కూర్చోబెట్టుకొని చక్కగా, మరి మేడం కదా ఆమెకి ఇంగ్లీష్ వచ్చు కదా, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కదా, అయితే ఆమెకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఈమెతోటి నీకు ఏం లాంగ్వేజ్ వచ్చు అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పిందంట ఆన్ జెట్సన్. వచ్చా అమ్మయ్యా అయితే నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పి, ఇంతసేపు నువ్వేం చేస్తావు, నీకు ఎందుకు కోపం రాలేదు, ఇంతసేపు కూర్చోబెట్టాను కదా నిన్ను, నేను ఏసీతో మాట్లాడుకుంటున్నాను అని, ఎక్కడున్నారు ఎవరున్నారు ఏసీ అంటే ఎవరు, ఇక్కడ ఎవరు కనబడట్లేదు నాకు. ఆహా ఏసీ కనబడరు, మనకి తెలుస్తారు, మనతో ఉంటారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ, నేను ఇంతసేపు ఏసీతో మాట్లాడుకున్నా, మీ గురించి కూడా మాట్లాడాను అన్నదాన్ని. నా గురించా, అసలు ఎవరు ఇక్కడ కనబడట్లేదు, ఎవరి గురించి మాట్లాడు, ఏమని మాట్లాడావనంటే మీ ఇంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ రాకూడదని, ఏసయ్య మిమ్మల్ని బ్లెస్ చేయాలని, నా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలని నేను ప్రార్థన చేశాను అని అంటే ఆ మాటలన్నీ మీకు చాలా కొత్తగా అనిపించినాయి అంట మేడంకి. ఏంటి అసలు పక్కన కూర్చోండి చెప్పండి నాకేంటో కొత్తగా ఉంది మీ విషయాలన్నీ అని అంటే, అప్పుడు ఆమె జరిగిన విషయాలన్నీ కూడా చిన్న చిన్నగా చెప్పిందంట. మరి ఎక్కువసేపు చెప్తే వాళ్ళు బోర్ కొట్టి వెళ్ళిపోతారు కదా, అందుకని ఆమె ఎలాగు చదువుకున్నది కదా బాగా, అందుకని ఆమెకి కొంచెం కొంచెం విషయాలు అర్థమయ్యేలాగా చెప్తే, నిజమా ఒక దేవుడు ఉన్నాడా, మాటలు వింటాడా, స్వస్థత వస్తుందా, ఆశీర్వాదాలు వస్తాయా అని చెప్పి ఆ మేడం చాలా ఆశ్చర్యపోయిందంట. అయితే ఆన్ జెట్సన్ కి చాలా సంతోషం అనిపించి, ఏసయ్య నా ప్రార్థన విన్నా వేసయ్య, నువ్వు ఇక్కడ ఉన్నా వేసయ్య, ఎంత గొప్పవాడు వేసయ్య, నువ్వు ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నా వేసయ్య అని చెప్పి మన మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆమెతో ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్పి, ఆ మేడం మరి మేము ప్రార్థన చేసుకుంటాం, మీకు ఒక్కసారి చూపించినా నేను ఎలా చేసుకుంటానో అని చెప్పి, అందరూ ఉన్నారు కదా మేడం కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోవచ్చు, మనం ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పి, ఆ చెప్పు చెప్పు నాకు వినాలని ఉందనంటే ఆ మేడం దగ్గర కళ్ళు తెరిచి ప్రార్థన చేసిందంట. చిన్న ప్రార్థన చేసిందంట, ఏసయ్య మేము ఎంతో తప్పులు చేస్తున్నాం రోజంతా, అవన్నీ నువ్వు క్షమించు లేకపోతే మేము నరకానికి వెళ్ళిపోతాం, అలాగే మేడం గారిని కూడా క్షమించు, ఆమె పరలోక రాజ్యం రావాలి, హ్యాపీగా ఉండాలి చనిపోయిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి అక్కడ చిన్న ప్రార్థన చేస్తే మేడంకి చాలా నచ్చేసిందంట. పిల్లలు నచ్చేసి ఒక మాట అనిందంట, అండ్ నువ్వు రోజు వస్తావా నా దగ్గరికి, కొంచెం కొంచెం చెప్తావా, నాకు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అని అన్నదండి. చూసారా ఆమె ప్రవర్తన వల్లే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా పిల్లలు.
మరి మనం కూడా అలా చక్కటి ప్రవర్తన మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటే గనక మనల్ని చూసిన వాళ్ళు ఓ వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళలో యేసయ్య ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఇంత శాంతం ఉంది, ఇంత ప్రేమ ఉంది, అమ్మో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పి మనల్ని కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. పిల్లలు మనకి చాలా ఊరికే కోపం వచ్చేస్తుంది కదా, మీరు ఇంకా చిన్నపిల్లలు మీకు తెలియదు, మాకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. మరి మేము కూడా నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి. ఓకే, మనం ఎప్పుడు కూడా మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఏసఐ పిల్లలం అనేది మనం తెలియపరచాలి. ఓకేనా పిల్లలు, అలా చేస్తారా మీరు? మీరు ఎప్పుడైనా కూడా ఏసఐ కొరకే నేను బ్రతుకుతున్నాను, ఏసఐ లాగా నేను నెమ్మదిగా ఉంటాను, ఏసఐ లాగా నేను అబద్ధాలు అన్నాను అనుకుంటే అదే గొప్ప మిషనరీ. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి శ్రమ పడిన అవసరం లేదు. మిమ్మల్ని చూసి ఎవరైనా ఓ వెరీ గుడ్ ఏసఐ పిల్లలు వీళ్ళు అన్నారంటే చాలు, మీరు గొప్ప మిషనరీస్ అయిపోయినారు, గొప్ప సాక్ష్యంగా మీరు ఉన్నట్టే. మరి అలా చేద్దామా పిల్లలు, చేద్దామా? ఓకే, మరి మీ అందరికీ చాలా నచ్చింది, విన్నారు చాలా జాగ్రత్తగా విన్నారు. మరి నేను మీకు మెమరీ వర్స్ పెడతాను, యాక్టివిటీ ఏమైనా పెడతాను, మీరు చూసి చేద్దరు. ఓకేనా? జైల్లో ఉన్నప్పుడు కొంచెం చేశారు, బయటకు వచ్చిన తర్వాత కొంచెం చేశారు. నేను ఒక విషయం మర్చిపోయాను, ఇప్పుడు నువ్వు అంటే గుర్తొచ్చింది, ఇద్దరిని పంపించారు కదా విలియం కేరీ గారు, ఇద్దరిని పంపించినప్పుడు ఏం చేశారంటే ఆయన దగ్గర విలియం కేరీ గారి దగ్గర ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఒక చిన్న ప్రింటింగ్ మిషన్ను పట్టుకెళ్ళి ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నాడు కదా అడోనీరామ్ జాక్సన్, తనకి ఇవ్వండి అని చెప్పి పంపిస్తే ఆ ప్రింటింగ్ మిషన్ చాలా బరువు ఉన్నదంట. అయినా సరే భార్య భర్తలు ఇద్దరు మోసుకొని వచ్చి ఆయనకి సంతోషంగా ఇచ్చారంట అడోనీరామ్ జాక్సన్ కి. ఆయన టక్కటక్క రాత్రులు పగలు నిద్రపోకుండా బైబిల్ తర్జుమా చేసేసి అంటే ట్రాన్స్లేట్ చేసేసి ప్రింట్ చేశారంట పిల్లలు. అప్పుడు కదా మనం ఒక పని చేస్తే ఏసయ్య మిగతా పనులు చేస్తారు. వీళ్ళకి యాక్చువల్గా ప్రింటర్ ఎక్కడుంటది, బర్మలు ఎవరైనా ఇస్తారా మా బైబిల్ మేము ప్రింట్ చేసుకుంటామంటే ఇస్తారా? వాళ్ళకి ఇష్టం లేదు కదా, ఒప్పుకోరు కదా. కానీ ఏసే ఏం చేశారు, విలియం కేరీ గారి ద్వారా వేరే ఇద్దరు మిషనరీస్ తోటి ప్రింటర్ని పంపించారు. చూసారు ఎంత అద్భుతంగా ఏసే హెల్ప్ చేశారు. ఆ ప్రింటర్ వచ్చిన తర్వాత చాలా బైబిల్స్ తర్జుమా చేశారు, డిక్షనరీ కూడా చేసి ఇచ్చారు. ఓకేనా? నేను ఇంకా ఆ విషయాలన్నీ మీకు నెక్స్ట్ లెసన్ లో చెప్తాను. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు కదా? ఒక లేడీ అయ్యుండి ఆన్ జెట్సన్ ఎంత పరిచర్య చేసింది కదా. ఓకే, మరి అయితే మనం ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోతుంది. ఓకే ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి నాకు మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన నాకు దగ్గు డిస్టర్బెన్స్ లేకుండా మీరు కృప చూపించారు, స్వస్థత ఇచ్చారు ప్రభా, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ కూడా ప్రభా, యాన్ జెడ్సన్ ఏ విధంగా అయితే తను శ్రమ పడిందో నాయన, ఏ విధంగా తన ప్రవర్తన ద్వారా ప్రభా సువార్త చెప్పిందో నాయన మేము ఈరోజు విని ఉన్నాం తండ్రి. తన బిడ్డలను పోగొట్టుకుని కూడా ప్రభా ఎంతగా తండ్రి నీ కొరకు నిలబడి ఉందో విని ఉన్నాం తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. జెడ్సన్ గారు కూడా ప్రభా, మరి భార్యను బిడ్డలను పోగొట్టుకున్నా కూడా తండ్రి బైబిల్ను ట్రాన్స్లేట్ చేయటం అయితే ఆపలేదు ప్రభా, నేను ప్రార్థనలు ఆపలేదు, సువార్త ఆపలేదు తండ్రి. మరి మేము కూడా ప్రభా ఇన్ని విషయాలు విన్నాం మేము తండ్రి, మరి నీ సన్నిధిలో ప్రభ పరిచర్య చేయడానికి తండ్రి మీరు మమ్మల్ని ఎంచుకొని మనం అడుగుచున్నాం ప్రభ. మీరు మార్కు సువార్త 16:15 ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు ప్రభ. అలాగే తండ్రి చేరిన బిడ్డలందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి నన్ను, వారి తల్లిదండ్రులు ప్రభు, వాళ్ళ చదువులు ఆఫీస్ ఉద్యోగాలు అన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే శాలేమన్న జోషాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈ రోజు నువ్వు దర్శన్ బాబుకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డ జీవితంలో తండ్రి నాయన మరి నూతన కార్యాలు మీరే చేయమని అడుగుచున్నాం తండ్రి. తల్లిదండ్రులను అక్కని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాన్ని అంతా మీరు దీవించండి తండ్రి. ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి వారి సంతోష సమయాలన్నిటిని బట్టి నీకు వందనాలు. చేరిన మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ నేను మరలా తిరిగి రేపు కలుసుకుని పర్యంతం నీ కృపాస్ అనేది మాకు తోడుగా ఉంచమని అడుగుచ్చు. యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్టేసీ చేయి తల్లి. On earth as it is in heaven, give us this
తెలుగులో చెప్తావా ప్రభు ప్రార్థన లార్డ్స్ ప్రేయర్ శారన్ చెప్తావా రేపటికి నేర్చుకొని వస్తావా రేపు చేస్తావా ఇప్పుడు చేస్తావా ఓకే చేస్తారా ఓ వెరీ గుడ్ ఎక్సలెంట్ చైతల్లి తెలుగులో రేప్ చేస్తారా మమ్మీ హెల్ప్ తీసుకో ఈ రోజు ఓకే రాజ్యం వచ్చును కాక నిజం పలోకమందు నెరవేర్చి ముందు భూమి అందును నెరవేర్చను కనుక పర్వతలను మేము సమయం ప్రకారం మార్ములను క్షమించును మమ్మల్ని శోధనలు తప్ప తప్పించుకోను ఎందుకంటే రాజ్యము బలము మహిమ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడుగుండి మనల్ని అందరినీ సంరక్షించును కాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ కొంచెం టైం ఎక్కువైంది అయినా మీరు ఉన్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ శశి బాయ్ రూత్ అండ్ జాయ్ బాయ్ షారోన్ బాయ్ హ్యాపీ బాయ్ జాయ్ అండ్ లిల్లీ బాయ్ ప్రైజ్ ది లార్డ్ రాజేష్ తమ్ముడు ఆ పాప పేరేంటి శాండీ ఓకే శాండీ బాయ్ బాయ్ శాండీ బాయ్ బాయ్ ఓకే నిన్నే వెళ్ళిపోయినట్టు వాడి ప్రయాణం ఒకటి ఉంది కదా